బాబా పేరు అవతార్ మెహర్ బాబా ఏలూరు సెంటర్ తరపున జరిగే 42వ ఆన్లైన్ ప్రేమిక సభకి బాబా ప్రేమికులందరికీ స్వాగతం సుస్వాగతం మరియు జై బాబా ఈ మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాబా ప్రేమికుల వివరాలు బి కేశవరావు గారు విజయవాడ సిహెచ్ ఉషాదేవి గారు విశాఖపట్నం సన్యాసిరాజు గారు విశాఖపట్నం के मुरली गारु शैलज गारु पंडग रमण गारु हैदराबाद मुरली गारु पद्म गारु मेहर नारायण गारु श्रीकाकुळम बालकृष्ण गारु सीतारत्न गारु एल रामकृष्ण गारु पार्वतीपुरम वि सन्यासिराज गारु विशाखपट्नम रामपुड़ गारु राजा सूर्य गारु मरियु तातब्बाई गारु नरसन्नपेट के वि रमणमूर्ति गारु विजयनगर एस लावण्य लंदन बाबा प्रेमल अंदर की जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सकल चराचर जग दोधार सकल चराचर जग दोधार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार महिमे जयम चिन्ह मानव रूप महिमे जयम चिन्ह मानव रूप यह परानंद जीवन मीवा यह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन भव भय जन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञान अज्ञानांधत अंतमु चेसि दिव्य विज्ञान दृष्टि नोसंगि दिव्य विज्ञान दृष्टि नोसंगि अरिषड्वर्गमु अंतरिंपगा अरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षम अनुग्रहिंपुमु अव्यय मोक्षम अनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार
బిలడవతార్ మెహర్ బాబా కీ జై. ఈ గీతం రాసిన వారు మెహర్ భూషణ్ బాబా ప్రేమికులు శ్రీకాకుళం. విన్నార కన్నార మీరు మాటాడనే లేదు మెహరు, మౌనాన్ని ప్రకటించినారు కడదాక పాటించినారు. విన్నార కన్నార మీరు మాటాడనే లేదు మెహరు, మౌనాన్ని ప్రకటించినారు కడదాక పాటించినారు. బాబా మెహే బాబా మెహే జై 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 మెహే, బాబా మెహే బాబా మెహే. దైవాలకే తాను దైవం, దైవతత్వాలకే కొత్త వైనం. దైవాలకే తాను దైవం, దైవతత్వాలకే కొత్త వైనం. దయతోని దయచేసినారు, దయచూపి దీవించినారు. విన్నార కన్నార మీరు మాటాడనే లేదు మెహరు, మౌనాన్ని పాటించినారు కడదాక పాటించినారు. బాబా మెహేర్ బాబా మెహేర్ జై 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 మెహేర్, బాబా మెహేర్ బాబా మెహేర్. గుడి గోపురాలందు కనరు గుండెలో నుండు నిండైన బాబా, గుడిగోపురాలందు కనరు గుండెలో నుండు నిండైన మెహరు. మహిమల్ను తన చేయబోరు, మహిమేంటో చవి చూపువారు. విన్నార కన్నార మీరు మాటాడనే లేదు మెహరు, మౌనాన్ని ప్రకటించినారు కడదాక పాటించినారు. ఆ మెహే బాబా మెహే జై 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 మెహే, బాబా మే. మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా, అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా, గీతాలను పాడించు నీ బాటను నడిపించు,
గీతాలను పాడించు, నీ బాటను నడిపించు, నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. ప్రేమే బాబాదముగా నీవే సర్వార్పణగా, ప్రేమే బాబాదముగా నీవే సకలాదముగా, నీకే సర్వార్పణగా హృదయేశ్వర మాధురిగా గీతాలను పాడించు, నీ బాటను నడిపించు, గీతాలను పాడించు, నీ బాటను నడిపించు, నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. హృదయేశ మెహరీసా సంగీత స్వరాదీసా, స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా, స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా, సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము, సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము, నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, अवतार मेहर बाबा की जय। मनसुनु हरियंचु मेहरीश्वरा, मायनु दाटिंचु परमेश्वरा, मनसुनु हरियंचु मेहरीश्वरा, మాయను దాటించు పరమేశ్వర, మనసును హరియించు మెహరీశ్వర, మాయామయమగు లోకములోబడి బుడి బుడి నడకతో అడుగులు తడబడే, మాయామయమగు లోకములోబడి బుడి బుడి నడకతో అడుగులు తడబడే, తొలినే చేసిన పుణ్యము ఏమో, తొలినే చేసిన పుణ్యము ఏమో, ఏరితి నీ వడి నడిపించు వడి వడి, చేరితి నీ వడి నడిపించు వడి వడి, మనసును హరియించు మెహరీశ్వర, మాయను దాటించు పరమేశ్వర, మనసును హరియించు మెహరీశ్వర. కామాదులు నను కలవరపరచి కానగనీయవు సత్యపథంబును, కామాదులు నను కలవరపరచి కానగనీయవు సత్యపథంబును, తాపము నణచి తమసు హరించి, తాపము నణచి
తమసు హరించి నవ జీవనమునాడుగిడ నీయుము నవ జీవనమున అడుగిడ నీయుము మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మెహరీశ్వర సమగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే సమగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే పరమ పథమునకు సారథి నీవే పరమ పథమునకు సారథి నీవే శరణాగతులకు గమ్యము నీవే శరణాగతులకు గమ్యము నీవే మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మెహరీశ్వర మనసును హరించు మనసును హరించు మెహరీశ్వర అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై ధ్యాయే అతిరుచిర మధు మధుర హరే పీర మేహేర్ శ్రీ ధ్యాయే అతిరుచిర మధు మధుర హరే పీర మేహేర్ శ్రీ ధ్యాయే సత్యం శివం సుందరం శ్రీ మెహేర్ సత్యం శివం సుందరం శ్రీ మెహేర్ దానీ దయాలు కృపాలు మెహేర్ దానీ దయాలు కృపాలు మెహేర్ శాంతి చిదానంద మెహేర్ శ్రీ అతిరుచిర మధు మధుర హరే పీర మేహేర్ శ్రీ ధ్యాయే ధ్యానీ జపో ఏక హీ మంత్ర బోలో ధ్యానీ జపో ఏక హీ మంత్ర బోలో ప్రీతి కరోర్ నా జోగ బోలో ప్రీతి కరోర్ నా జోగ సర్వస్వ కాసార్ మేహేర్ శ్రీ ధ్యాయే
तिरुचिर मधु मधुर हारे ही पीर मेहर श्री ध्याये ए जागो उठो द्वार हृदय के खोलो जागो उठो द्वार हृदय के खोलो दामन मधु सोद ना हाथ धर लो दामन मधु धरलो आए प्रभु देख मेहर श्री ध्याये अति रुचिर मधु मधुर हारे ही पीर मेहर श्री ध्याये अतिरुचिर मधु मधुर हारे ही पीर मेहर श्री ध्याये ए ए अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की छे खम्मनी दूरदी छेदिरिंदी खम्मनी दूरदी छेदिरिंदी चिरु झल्लुल रोद विनिपिल्चिंदी खम्मनी दूरदी छेदिरिंदी ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది పరవశమునయద పలికిన భావం పరవశమున ఎద పలికిన భావం పాటగా వ్రాయగా తప్పించాను కమ్మని నీ దూరది చెదిరింది చిరు జల్లుల రోద వినిపిల్చింది కమ్మని నీ దూరది చెదిరింది చరణము వ్రాసే తరుణములోనే తలుపుల సవ్వడి చెవి సోకింది చరణము వ్రాసే తరుణములోనే తలుపుల సవ్వడి చెవి సోకింది ఏదో సవ్వడి ఎందుకు నాకని ఏదో సవ్వడి ఎందుకు నాకని పాటను మునిగితి మురిపెముతూనే కమ్మని నీ దూరది చెదిరింది చిరు జల్లుల రోద వినిపించింది కమ్మని నీ దూరది చెదిరింది మరల సవ్వడి వినిపించగానే తలుపులు తెరిచాను రుసరుసలాడుతూ
మరలా సవ్వడి వినిపించగానే తలుపులు తెరిచాను రుసరుసలాడుతూ చినుకుల తడిసి చిరునవ్వులతో చినుకుల తడిసి చిరునవ్వులతో కనిపించిన నేను దర్శించాను కమ్మని నీ దూరది చెదిరింది చిరుజల్లుల రోద వినిపించింది కమ్మని నీ దూరది చెదిరింది దయచేయమని నిన్ను పిలుచుచునే వడి వడిలోనికి పరుగులు తీసాను దయచేయమని నిన్ను పిలుచుచునే వడి వడిలోనికి పరుగులు తీసాను దోవతులతో నేను తిరిగొచ్చాను దోవతులతో నేను తిరిగొచ్చాను ప్రభు నిన్ను గానక విలపించాను కమ్మని నీ దూరది చెదిరింది చిరుజల్లుల రోద వినిపించింది కమ్మని నీ దూరది చెదిరింది నా కనుల వినిను చూడక ముందే కనుమరుగైనావు కలగా నీవు నా కనుల వినిను చూడక ముందే కనుమరుగైనావు కలగా నీవు మలినీరాకను మననము చేయుచు మలినీరాకను మననము చేయుచు నిదురను జారితి నీ తలపులతో కమ్మని నిదురది చెదిరింది చిరుజల్లుల రోద వినిపించింది కమ్మని నిదురది చెదిరింది అవతార్ మెహర్ బాబా కీ జయ్. अवतार मेहर बाबा की जय. पलुकाडनि वो परमात्मा नी तलपे मधुरम सर्वात्मा पलुकाडनि वो परमात्मा नी तलपे मधुरम सर्वात्मा सद्गुरु सेवित वंद रूप सुरचिर सुंदर सुमधुर हास జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని వో పరమాత్మా నీ తలపే మధుర సర్వాత్మా దైవమై కలి దైవమై అరుదించిన జయ హో
జయ జయ హో జయ హో అలుకాడని వా పరమాత్మని తలపే మధుర సర్వాత్మ హాయిగా తీయ తీయగా పాడేను నీ పాట వేదమని ఉపదేశమని పలికేను నీ మాట హాయిగా తీయ తీయగా పాడేను నీ పాట వేదమని ఉపదేశమని పలికేను నీ మాట నడబడి సరిగా లేకున్నా మెహర్ ఒకటే నా తలపన్నా నడబడి సరిగా లేకున్నా మెహర్ ఒకటే నా తలపన్నా జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మని తలపే మధురం సర్వాత్మ పాడగా మరి పాడగా గొంతెండి పోతుంది వేడగా కొని ఆడగా రుది పండి పోతుంది పాడగా మరి పాడగా గొంతెండి పోతుంది వేడగా కొని ఆడగా రుది పండి పోతుంది గాయము గాయము అయ్యింది గాయము గేయము రాసింది గాయము గాయము అయ్యింది గాయము గేయము రాసింది జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మని తలపే మధుర సర్వాత్మ పాటలో నీ పాటలో నేలీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వు ప్రాణమవ్వాలి పాటలో నీ పాటలో నేలీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వు ప్రాణమవ్వాలి మెహరు శ్రేయద భావశ్రీ నీవే కాదు కవ్యశ్రీ మెహరు శ్రేయద భావశ్రీ నీవే కాదు కవ్యశ్రీ జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మని తలపే మధురం సర్వాత్మ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मेहरु नामो मेहरु नामो महिमा कलदी मेहरु नामो मेहरु नामो मेहरु नामो महिमा कलदी मेहरु नामो ఇహ పరాలకు దారి చూపే దివ్య మంత్రం మెహరునామం 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 మహిమ కలది మెహరునామం ప్రణవనాదం మెహరునామం పరమధామం మెహరునామం వేద మంత్రం మెహరునామం నాద సాధన మెహరునామం 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 మహిమ కలది మెహరునామం నిదురవోయిన మానవాళిని మేలు కొలిపే మెహరునామం దిక్కుతోచని పాఠశాలికి దారి చూపును మెహరునామం 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 మహిమ కలది మెహరునామం దేవదేవుని దివ్య నామం మహిని వెలసిన మెహరునామం మానవునిగా మహిని మసలి ప్రేమ పంచిన మెహరునామం 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 మహిని మహిమ కలది మెహరునామం
దివ్య జీవనమతని చరితం దివ్య గానం మెహరు స్మరణం దివ్య నాదం మెహరు మౌనం దివ్య జ్ఞానం మెహరు నామం మెహరు నామం మెహరు నామం మహిమ కలది మెహరు నామం అంధకారము పారద్రోలును అహము ననచును మెహరు నామం మోదమసగును మెహరు నామం మోక్షమసగును మెహరు నామం మెహరు నామం మెహరు నామం మహిమ కలది మెహరు నామం ఇహ పరాలకు దారి చూపే దివ్య మంత్రం మెహరు నామం మెహరు నామం మెహరు నామం మహిమ కలది మెహరు నామం అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మనం ఈరోజు సాక్షాత్తు ఈ యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారి దివ్య సమక్షంలో ఉంటూ ఆయన గురించి, ఆయన చెప్పినటువంటి సత్యప్రేమ సందేశాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నామండి. మనం అందరం కూడా నిజానికి మెహర్ బాబా ప్రేమికులుగా చెప్పుకోవడం చాలా అదృష్టవంతులవి అలా చెప్పుకోవడంలో. ఎంచేతంటే ఎన్నో జన్మ జన్మల సంబంధం ఉంటే తప్ప ఇంకా సాక్షాత్తు ఆ అవతారం యొక్క దివ్య కరుణ కృపా కటాక్ష వీక్షణం ఉంటే తప్ప మనము ఆయన పరిధిలోనికి రాలేమండి. మరి ఆయన పరిధిలోనికి వస్తూ ఆయన ప్రేమికులుగా చెప్పుకుంటూ మనం ఈరోజు ఎంతో హాయిగా, ఎంతో సంతోషంగా, ఎంతో సంతృప్తిగా, ఎంతోమంది కంటే ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నామంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం కూడా లేదండి. మరి అటువంటి మెహర్ బాబా సాక్షాత్తు యుగావతారుడు పరబ్రహ్మ పరమాత్మ స్థితి నుంచి మానవ రూపం దాల్చి మన మధ్యకు వచ్చి మనలో సంచరించి మనతో మనలో ఒకటిగా ఉంటూ మనకి అనేకమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించి మనం ఎవరిమి, ఎక్కడి నుంచి వచ్చేమో, తిరిగి మన గమ్యస్థానం ఏమిటి, ఎలా చేరుకోవాలి, ఇటువంటి అనేకమైనటువంటి రహస్యాల్ని మనకి తెలియచెప్పి ఆయన ఆచరణలో చూపించి ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన ఇక్కడకు వచ్చి మనల్ని మేల్కొల్పి మన అజ్ఞాన అంధకారంలో నుంచి ఉంటున్నటువంటి మన బంధనాన్ని తొలగించే ప్రయత్నం నూటికి నూరు పాళ్ళు చేసి ఆయన తిరిగి ఆయన నిజస్థానానికి వెళ్ళారండి. మరి అటువంటి అవతార పురుషుడైనటువంటి మన మెహర్ బాబా ఏం కార్యక్రమం చేశారు, ఏ విషయాలు చెప్పారు, వాటి గురించి మనం ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ముఖ్యంగా మెహర్ బాబా వారు మనకి గాడ్ స్పీక్స్ అనే ఒక అత్యంత అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి, పవిత్రమైనటువంటి గ్రంథం ఇచ్చి ఉన్నారండి. అందులో ఈ సృష్టి, సృష్టి పరిణామక్రమము, తర్వాత అంతర్ముఖ ప్రయాణం, అంతర్ముఖ పరిణామం, పరిణామక్రమము, అంతర్ముఖ ప్రయాణం, తర్వాత జనన మరణాలు అంటే జన్మ పునర్జన్మలు, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణం, తర్వాత రియలైజేషన్ అంటే ఇవల్యూషను, ఇన్వల్యూషను, రీఇన్కార్నేషను, గాడ్ రియలైజేషన్, ఇవన్నీ కూడా అత్యంత అద్భుతంగా ఇంతకుముందు ఎప్పుడూ ఏ అవతారంలో చెప్పలేని విధంగా ఇంకా చాలా విడమర్చి చాలా చక్కగా సామాన్య మానవుడికి కూడా అవగాహన అయ్యేటట్లుగా చెప్పి వెళ్ళారండి. ఈ గ్రంథము ఒక ఎత్తు అయితే బాబా ఇచ్చినటువంటి మరొక అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం ఏదంటే డిస్కోర్సెస్ అండి, అంటే ప్రవచనాలు. ఈ ప్రవచనాల్లో బాబా ఏం చెప్పారంటే అసలు మానవుడి యొక్క గమ్యస్థానం ఏమిటి, మనం చేరుకోవాల్సింది ఎక్కడికి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాం, ఆ వెళ్ళడానికి అంటే మన నిజస్థితికి మనం వెళ్ళడానికి, అంటే నిజస్థితి ఏంటండి, భగవత్ స్థితియే, అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి మనం చేరుకోవాలి. అలా చేరుకునే ప్రయత్నంలో మనకి అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయి. మరి ఈ డిస్కోర్సెస్లో బాబా ఏం చెప్పారంటే
మన నిత్య జీవిత ప్రయాణంలోనూ ప్లస్ మన ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ మనకి అవరోధాలుగా నిలిచినటువంటి అనేకమైనటువంటి అంశాలని టచ్ చేస్తూ ఏ ఏ విషయాలు మనకి ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి, ఏ విషయాలు మనకు అవరోధాలుగా నిలుస్తున్నాయి, ఆ విషయాల్ని మనం దాటి రావాలంటే ఎలాగ అధిగమించాలి, మన ప్రయాణం సాఫీగా సాగాలి అంటే, మన నిజగమ్యస్థానికి మనం చేరుకోవాలి అంటే ఏ విధంగా మనం వాటి నుంచి తప్పించుకోవాలి అన్న రహస్యాలన్నింటినీ కూడా ఈ ప్రవచనాల్లో చెప్పి ఉన్నారండి. అందులో బాబా స్పృశించని అంశం అంటూ ఏదీ లేదండి. సృష్టి దగ్గర నుంచి, వ్యక్తి దగ్గర నుంచి, మరణం దగ్గర నుంచి, జననం దగ్గర నుంచి అనేక విషయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళారు. ముఖ్యంగా సంస్కారాలు చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ మ్యాటర్ అండి, అది చాలా చక్కగా. అలాగే ఈగో, అహంకారం, ఏ విధంగా అహంకారం పెంచి పోషిస్తుంది, ఈ పరిమితమైనటువంటి నేను అనే ఈ అహంకారం నుండి అపరిమితమైనటువంటి నేను భగవంతుణ్ణి అన్నటువంటి ఆ అహంకారం, ఆ దైవీ అహంకారం, దానికి రీచ్ అవ్వాలంటే ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా వీటన్నిటిని కూడా అధిగమించాలి అన్న విషయాలు చెప్తూ చాలా చక్కగా మనకి ముఖ్యంగా ఈ మాయ గురించి కూడా చెప్పారు. ఎందుకంటే మన ప్రయాణం మాయ ద్వారా వెళ్ళాలి. ఎందుకని? పరమాత్మ నుంచి విడివిడినటువంటి జీవాత్మ అంటే అజ్ఞానంతో మొదలై నేనెవరిని అని భగవంతుడు అనుకోవడంతో ఒక అజ్ఞానం, ఒక సంస్కారం, ఒక అచైతన్యం, ఒక అంధకారం, ఇవన్నీ ప్రారంభించబడ్డాయి. సో పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఈ జీవాత్మ ఏం చేస్తుందండి? మాయలోంచే ప్రయాణం చేయవలసి వచ్చింది. అది అజ్ఞానులు ఉంది అంటే ద్వంద్వాలతో కూడి ఉన్నటువంటి, భ్రాంతులతో కూడినటువంటి ఈ మాయా ప్రపంచంలో ప్రయాణం సాగిస్తూ వచ్చింది. ఇలా సాగిస్తూ సాగిస్తూ బాబా చెప్పినట్లుగా, ఇది గాడ్ స్పీక్స్ స్పీచ్ అయితే కాదండి, జస్ట్ ఇంట్రొడక్షన్. శిలారూపం నుంచి మానవ రూపానికి రావడానికి కొన్ని లక్షల జన్మలు తీసుకుంది. మరి బాబా ఇక్కడ మానవ జన్మం వచ్చిన తర్వాత 84 లక్షల జన్మలు పడుతుందంటండి తిరిగి మనము గాడ్ రియలైజేషన్ స్టార్ దశకు చేరుకోవడానికి. అంటే మనం మనల్ని మనం భగవంతుడిగా గుర్తించడానికి, అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి 84 లక్షల జన్మలు ప్రయాణం చేస్తాం. ఈ 84 లక్షల జన్మలు ప్రయాణం చేయడానికి కావలసినంత చైతన్యము పరిపూర్ణ దశకి వచ్చిందంటే పరిపూర్ణమైంది చైతన్యం ఎప్పుడు మానవ జన్మ వచ్చేటప్పటికే. కాబట్టి మానవ రూపంతో అక్కడితో రూపాలు ఆగిపోయాయి, పూర్తిగా చైతన్యం వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మానవుడిగా జన్మించింది మొదలు ఇంకా రూపాలు మారటం లేదు, కానీ ఇక్కడ పునర్జన్మ క్రమంలో పడిపోయాడు. అందుకే ఎవల్యూషన్ వచ్చింది పరిణామ క్రమంలో. తర్వాత మనకి రీఇన్కార్నేషన్ వచ్చింది. ఈ రీఇన్కార్నేషన్ అలాగ జన్మ పునర్జన్మ జన్మ పునర్జన్మ కొట్టుకుపోతున్నాం. మరి ఇక్కడే ఉండిపోయాం, ఈ మాయలో పడిపోయాం, ఈ స్వార్థంలో, కోరికలో, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు అనే ఈ అరిషడ్వర్గాల బంధంలో చిక్కుపోయాం, అజ్ఞానాంధకారంలో ఉండిపోయాం, స్వార్థపు కోరల్లో నలిగిపోతున్నాం, జనన మరణాలు అనేటటువంటి విష సర్కిల్లో కొట్టుమిట్టాడుతున్నాం, ఇక్కడ ఆగిపోయాం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికీ యుగ యుగాలుగా ప్రతి యుగాంతంలో కూడా బాబా చెప్తున్నారండి, భగవంతుడు పరబ్రహ్మ పరమాత్మ స్థితి నుండి మానవుడిగా ఇక్కడికి రావాల్సిన అవసరం వస్తూ ఉంది. వచ్చిన ప్రతిసారి నా వద్దకు రండి, కమాన్ అంటూ మీ అంటూనే ఉన్నాడు. భగవంతుడు పిలుస్తున్నాడు, మనం ఆ పిలుపు వినటం లేదు, వచ్చిన భగవంతుడిని తృణీకరిస్తున్నాం. మరి అలాంటప్పుడు ఇలాగే ఉండిపోతాం. మరి మనం ఎలాగ, మనకి భగవంతుడు వచ్చిన ప్రతిసారి గుర్తు చేస్తున్నా అన్నాడు, కానీ మనం వినిపించుకోవట్లేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ యుగంలో మెహర్ బాబాగా బాబా రావాల్సి వచ్చింది. బాబా చెప్పారు, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు ఎవేకెన్ యూ అంటున్నారు. మీకు బోధించడానికి రాలేదు, నేను మేల్కొల్పడానికే వచ్చాను అన్నారు. మరి ఇక్కడ బాబా చెప్తున్నటువంటి, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదండి మనకి ప్రవచనాల్లో చాలా చక్కటి విషయాలు చెప్పారని, ఇక్కడ బాబా చెప్తున్నారు ఈ మానవులందరూ కూడా ఈ మాయా ప్రపంచంలో నిత్య జీవితంలో మనం ఇక్కడి వరకు వచ్చి యుగాలుగా మనం కూడా భగవంతుడితో పాటే ఈ జీవాత్మ కూడా ప్రయాణం చేస్తూ ఉంది, భగవంతుడు వస్తూనే ఉన్నాడు. అయితే మనం చేస్తున్న పొరపాటు ఏమిటో బాబా చెప్తున్నారు. అనేక లక్షలాది జన్మలుగా జీవాత్మ ఎప్పుడు కూడా
ఈ మాయా ప్రపంచంలో ఏం చేస్తుందంటే, మతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆచారాల్ని కర్మకాండల్ని పాటిస్తూ లెక్కలేనన్ని జన్మలు గడిపేసింది అని బాబా చెప్తున్నారు. ఇక్కడ బాబా క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది యాస్పిరెంట్, ఒక సాధకుడికి ఉండవలసినటువంటి అర్హతలు, వాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి అర్హత కలిగి ఉండాలి అని ఒక చక్కటి డిస్కోర్స్ ఇచ్చారండి. ఎందుకంటే మనం ఇక్కడే ఉండిపోయాం కదా, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ మనకి మతం అన్నా దేవుడు అన్నా చాలా ఇష్టం. అందుకే కదండి ఎప్పుడో ఏనాటి యుగంలోనో వచ్చినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, క్రైస్తుని, మొహమ్మద్ని ఈనాటి వరకు కూడా మనం ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా, భగవంతుడి మీద మనకు చాలా భక్తి ఉంది సుమా అని ఎంతో చక్కగా కార్యక్రమాలు చేస్తున్నాం, వాటికి విలువనిస్తూ ఉన్నాం, ఆ ఆచారాల్ని పాటిస్తూ ఉన్నాం, ఆ కర్మకాండల్ని నిర్వహిస్తూ ఉన్నాం, ఇక్కడే ఉండిపోతూ ఉన్నాం. ఇలాగే లెక్కలేని జన్మలు గడిచిపోయాయి. బాబా ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా ఆత్మ లెక్కలేనన్ని జన్మలు గడిపిన కర్మకాండల్లోని ఆచారాల్లోని కొన్ని లక్షల జన్మలు గడిపిన తరువాత ఆత్మ విసిగి వేసారిపోయి అప్పుడు తను ఆంతరిక జీవిత సత్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుందంట, ఆసక్తిని కనపరుస్తుంది అని బాబా చెప్తున్నారండి. అంటే ఇన్నర్ లైఫ్ ట్రూత్, ఆంతరిక జీవితంలో ఉన్నటువంటి సత్యం ఏమిటో తెలుసుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేసేటప్పటికీ బాబా చెప్తున్నారు అక్కడ దాన్ని ఎప్పుడైతే ఒక ఆత్మ, ఒక జీవాత్మ ఈ విధంగా ఇన్నర్ లైఫ్ కోసం, అసలైనటువంటి జీవిత యథార్థమైనటువంటి సత్యం కోసము అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తుందో, అప్పుడు ఆ ఆత్మ సాధకుడుగా పిలువబడుతుంది అని బాబా చెప్తానండి. అది అంటే యాస్పిరెంట్ అంటే అప్పుడు అంటాం. ఇక్కడ బాహ్యంగా మెటీరియలిస్ట్గా ఈ బాహ్యానుసరణ చేస్తున్నంతకాలము, పై ఆచారాలని కర్మకాండం చేస్తున్నంతకాలము నిజమైనటువంటి ప్రయాణం కాదు, ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. ఎప్పుడైతే నిజమైన విధంగా సత్య మార్గంలో ప్రయాణం చేస్తూ సత్యం కోసం తెలుసుకోవాలని చెప్పి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడుతుందో ఆత్మ, అప్పటి నుంచే అది నిజమైనటువంటి స్పిరిచువల్ జర్నీ అవుతుంది, ఆధ్యాత్మిక పయనము అవుతుంది, అతను సాధకుడుగా పిలువబడతాడు. మరి ఇటువంటి సాధకుడు ఆ విధంగా ప్రయాణం స్టార్ట్ చేసేటప్పుడు బాబా అంటున్నారండి కొన్ని డివైన్ క్వాలిటీస్ అంటే ఒక దైవీ లక్షణాలు కొన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది సుమా అంటున్నారు. అందులో మొట్టమొదటి బాబా చెప్తున్నారు సహనము, పట్టుదల. ఈ విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి సాధకుడికి ఇప్పటికీ కూడా అంటే ఏ మాత్రం కూడా చలించలేనటువంటి పట్టుదల ఉండాలి, అంటే స్థిరచిత్తమైనటువంటి పట్టుదల, తర్వాత అచంచలమైనటువంటి సహనము, ఓర్పు ఉండాలంట. ఎందుకని తన మార్గంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలతో ఈ మార్గం కూడుకొని ఉంది అని అతను తెలుసుకుంటాడట. ఎప్పుడైతే సాధకుడు ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడో ఇది చాలా కష్టమైనటువంటి మార్గం సుమా అనుకుంటాడట. అలాగే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎటువంటి కష్టం ఏదైనప్పటికీ, ఎన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్నప్పటికీ కూడా సాధకుడు అతని యొక్క ఉత్సాహాన్ని కానీ, అతని యొక్క నిశ్చలతత్వం కానీ, లేకపోతే అతని యొక్క పట్టుదలను కానీ ఏమాత్రం విడిచిపెట్టకుండా అత్యంత సహజంగా అచంచలమైనటువంటి ఓర్పుని ప్రదర్శిస్తూ తన ముందుకు వెళ్ళవలసి ఉంటుందంట. ఎన్ని అవరోధాలైనా సరే అధిగమిస్తూ తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించవలసి ఉంటుంది సుమా అని బాబా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక్కసారి తను ఈ మార్గంలో వెళ్తూ సత్యాన్ని శోధించాలి, గమ్యస్థానం చేరుకోవాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దాని నుంచి, తన మార్గం నుంచి పక్కకి తొలగకూడదు, ఆ పట్టు విడిచిపెట్టకూడదు, సహనం కోల్పోకూడదు సుమా. ఇది మొట్టమొదటి క్వాలిటీ అని చెప్పి బాబా చెప్తున్నారు. ఇంకా రెండవది తీసుకుంటే ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించుట అంటున్నారండి. ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించడం ఎందుకండి అంటే బాబా అంటున్నారు ఎప్పుడైతే సాధకుడు తను ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో నిజమైనటువంటి సత్యాన్వేషకుడుగా తన గమ్యస్థానం చేరుకోవడానికి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడో, అతను ఎలా ప్రయాణం చేయవలసి వస్తుంది, మాయతో నిండి ఉన్నటువంటి ఈ మాయాన్వితమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ మనుషుల్ని దాటుకుంటూ వీరి మధ్య ఉంటూ తన ప్రయాణం సాగించవలసి వస్తుంది. మరి ఈ మాయాభ్రాంతులకి లోనవుతున్నటువంటి మానవులు అంతా కూడా అసత్యమైనటువంటి నమ్మకాలు, అసత్యమైనటువంటి విలువలతోటి జీవిస్తూ ఉంటారు, అబద్ధపు జీవితం. బాబా ఆల్రెడీ మాయ అనేటటువంటి డిస్కోర్సెస్లో చాలా వండర్ఫుల్గా చెప్పారండి. ఈ సృష్టి అంతా కూడా మాయ, అంటే గాడ్స్ ఇన్ఫినిట్ షాడో, భగవంతుడి యొక్క అనంతమైనటువంటి నీడే మాయ. కాబట్టి అది చాలా విస్తృతంగా వ్యాప్తి చెంది ఉంటుంది. కాబట్టి ఇది మాయ, మాయ అని తెలుసుకోలేడు. కాబట్టి మనిషి ఇందులో ఉంటూనే అతను యథార్థాన్ని గ్రహించుకోలేడు.
మాయ అంటే దాన్ని మాయను మాయగా తెలుసుకుంటే అది జ్ఞానమే. మరి ఇతను అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి మాయను మాయగా తెలుసుకోలేడు. అందుచేత అసత్యాన్ని సత్యంగాను సత్యాన్ని అసత్యంగాను తెలుసుకుంటాడు. విలువలేని వాటిని విలువైన వాటిగాను విలువైన వాటిని విలువలేని వాటిగాను తెలుసుకుంటాడు. అందుకే అక్కడ ఆ డిస్కోర్సెస్లో బాబా అసత్యమైనటువంటి విలువలు అని మనకు బాగా చెప్పారండి, అసత్యమైనటువంటి నమ్మకాలు అని కూడా బాగా చెప్పారు. మరి ఈ మాయాలోకంలో జీవిస్తున్నటువంటి సాధారణ మానవులు అందరూ కూడా ఈ అసత్యపు విలువలు అసత్యపు నమ్మకాలే యథార్థమే ఉన్నట్టుగా భావిస్తూ అంత అసత్యాలనే బ్రతుకుతూ ఉంటారు. ఈ అసత్యాలన్నీ కూడా అవాస్తవాలు, ఈ అవాస్తవాలన్నీ కూడా అశాశ్వతాలు, ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ. అంటే అన్ని అబద్ధాలు, అన్ని అవాస్తవాలు అంతా కూడా తాత్కాలికము. వీటితో నిండి ఉన్నటువంటి మానవులు నుంచి అతనికి పూర్తిగా వ్యతిరేకతే కనిపిస్తూ ఉంటుంది సాధకుడికి. సాధకుడు పట్ల వాళ్ళందరూ వ్యతిరేకత భావాన్ని చూపిస్తుంటారు. సాధకుడిని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు. సాధకుడికి వారందరూ కూడా అర్థమవుతూ ఉంటారు. అప్పుడు సాధకుడి తాలూకా ఉద్దేశము, అతని గమ్యము స్థానము, అతని తాలూకా ఏమంటారు అత్యంత ఉన్నతమైనటువంటి భావాలు వేరుగా ఉంటాయి లక్షణాలు. వీరందరినీ కూడా అంటే మాయాలోకంలో మాయా జగత్తులో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా అవాస్తవాలు అసత్యాల్లో ఉంటుంటారు. కాబట్టి అంతా వ్యతిరేకంగానే ఉంటుంది. అటువంటిప్పుడు సాధకుడు భయపడి వెనక్కి తిరిగి పారిపోతాడేమో బాబా అంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సాధకుడు భయపడి ఇక్కడ మాయా ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని మనుషులను విడిచిపెట్టి పారిపోకూడదు, పారిపోవలసిన అవసరం లేదు. అతను ఎట్టి పరిస్థితులైనా సరే వెనక్కి తిరిగి పారిపోకుండా ఇక్కడే ఉంటూ వీళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ వీళ్ళని ఫేస్ చేస్తూ ఇక్కడ వీళ్ళల్లోనే వీళ్ళని ప్రేమిస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా సేవిస్తూనే తన ప్రయాణం సాగించాలి, ఆధ్యాత్మిక పయనాన్ని సాధిస్తూ తన ముందుకు వెళ్తూ ఉండాలి. మానవులందరినీ కూడా ప్రేమిస్తూ అందరినీ కూడా సేవిస్తూ వారిని ప్రేమిస్తున్నా సేవిస్తున్నా కూడా వాళ్ళ నుంచి తిరస్కార భావం, ద్వేషభావము, వ్యతిరేకత భావము, తర్వాత విమర్శన అస్త్రాలు ఇవన్నీ విపరీతంగా ఎదురవుతాయట సాధకుడికి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ప్రపంచాన్ని విడిచిపెట్టకుండా ఈ ప్రపంచంలోనే ఉండాలి. ప్రపంచం యాజ్ ఇట్ ఈజ్గా ఎంత మాయ ఉన్నా, ప్రజలు ఎంత దీంతో ఉన్నా సరే, ఎంత అసత్య నమ్మకాలు అసత్య విలువలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడే వీళ్ళ మధ్య వీళ్ళతోనే ఉంటూ వాళ్ళని ఫేస్ చేస్తూ వాళ్ళని ఎదుర్కొంటూ ప్రశాంతంగా తన ప్రేమతో తన సేవతో వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ వాళ్ళందరిలోనే ఉంటూ తన ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి దివ్య లక్షణం అని చెప్పి చెప్తున్నానండి. మరొక ముఖ్యమైనటువంటి దైవ లక్షణం ఏంటంటే చింత నుంచి స్వేచ్ఛను పొందాలి అంటున్నారు. ఇది చాలా ముఖ్యం అండి. బాబా మనకి చెప్తూనే ఉన్నారు, డోంట్ వరీ బీ హ్యాపీ ఐ విల్ హెల్ప్ యూ అంటున్నారు. చూడండి అవతార పురుషోత్తమ మన బాబా మనకి ఎంత చక్కటి అద్భుతమైనటువంటి వరం ఇచ్చారో. దేనికి మీరు చింతించకండి, సంతోషంగా ఉండండి, నేను మీకు సహాయం చేస్తాను అంటున్నారండి. ఇక్కడ బాబా చెప్తారండి, ఈ వ్యాకులము అంటే ఈ వరి అన్నది, చింత అన్నది ఎంత భయంకరం అంటే మనసుని ఇలా హరించి వేసేస్తుంది, మనసులో ఉన్న సంతోషాన్ని హరించి వేస్తుంది, మనలో ఉన్న శక్తిని క్షీణింపచేస్తుంది. అంత ప్రమాదకరమైంది వరి. మరి అలాంటప్పుడు అటువంటి చింత ఎందుకు? మనకు ఏదైతే సంతోషాన్ని ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అది ఉండాలి, కానీ ఈ చింత ఎందుకు? చింత మనం బాబా మళ్ళీ చెప్తారు, చింత ఎలాంటి విషయాన్ని మనం చింతిస్తామట? ఎప్పుడో గతంలో చేసినటువంటి పొరపాట్లని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ పొరపాట్లతోటి మనం మనల్ని మనం కలుపుకుంటూ దాంట్లో మమేకమైపోతూ అంతులేని చింతలకి గురి అవుతూ ఉంటామట. ఎంత చింతించినా సరే బాబా అంటున్నారు, జరిగిపోయినటువంటి గతాన్ని మార్చడం జరగదు. గతజల సేతుబంధన మేళ అని కూడా మనం చదువుకున్నాం కదండి బాబా అంటున్నారు. కాబట్టి గతాన్ని గురించి చింతిస్తూ నీకున్నటువంటి ఒక చక్కటి సమయాన్ని వృధా చేయకు, ఎప్పుడు చిరునవ్వుతో సంతోషంగా ఉండు అంటున్నారు. మళ్ళీ బాబా చెప్తాను, ఈ చింతలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం క్రియేట్ చేసుకున్నవే, మన మన తాలూకా ఏమంటారు స్వయంకృతాపరాధమే, మనకి మనం చేసుకున్నటువంటిదే. ఇంకా భవిష్యత్తు కోసం ఊహించేస్తాం, భవిష్యత్తు కోసం మేడలు కడతాం, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. అప్పుడు బాబా అంటున్నారు, భవిష్యత్తు మీద నువ్వు పెట్టుకున్నటువంటి ఆశలు, భవిష్యత్తు కోసం నువ్వు ఊహించినటువంటి ఊహలు ఎలా ఉంటాట? తిరిగి అవి యదా అవి వాటి వలన వచ్చిన ఫలితము నువ్వు ఆశించినట్లుగా నీకు అంగీకారయోగ్యంగా ఉండకపోవచ్చు. సో ఇవన్నీ తిరిగి నిన్ను వరిలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ భవిష్యత్తు కోసము ఊహించడము, దాని తాలూకా రిజల్ట్ని కూడా నీకు ఆమోదయోగ్యం కాదేమో అని ఊహించడము, ఇవన్నీ కూడా చింతకి దారితీసేవే అంటున్నారు. ఏ విధంగా అయినా సరే నువ్వు చింతలను ఉంటున్నావు.
కాబట్టి బాబా అంటున్నారు, ఈ చంద్రు నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క ఉత్సాహాన్ని వీటన్నిటిని కూడా హరించేసేస్తుంది. చింతను మించి నీ తాలూకా మనసును హరించేది ప్రమాదకరమైనటువంటిది వేరొకటి ఏది లేదు సుమా అంటున్నారు. అంటే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది, అత్యంత భయంకరమైనటువంటిది. ఇటువంటి చింతన ఉదయాలంట. అందుకని బాబా అంటున్నారు, నువ్వు దేనికి చింతిస్తున్నావు, వర్తమానం జీవించు అంటున్నారు బాబా. అందుకే యూ లివ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద ప్రెజెంట్ విచ్ ఈజ్ ఎవర్ స్ట్రెచింగ్ అండ్ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ స్ట్రెచెస్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అంటున్నారు. అంటే వర్తమానమే మనకి కనబడుతుంది, వర్తమానం బాగా విస్తరించి ఉందంట, అత్యంత సౌందర్యభరితమైనదంట బాబా చెప్తారు. ఇది ఎంత విస్తరించి ఉందంట, అది గతంలో వెనక్కి వెళ్ళిపోయి గతాన్ని వర్తమానంలో తెచ్చేస్తుంది, వర్తమానం అయిపోతుంది గతం కూడా, అలాగే ముందుకి భవిష్యత్తు అంతా కూడా వెళ్ళిపోతుంది వర్తమానం. అంటే భవిష్యత్తులోకి కూడా విస్తరించబడి ఉంటుంది, గతంలోకి కూడా విస్తరించబడి ఉంటుంది, మనం చూసేదంతా కూడా వర్తమానమే. అందుకే లివ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద ప్రెజెంట్ అంటాం. ఈ వర్తమానంలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, చిరునవ్వుతోటి, తర్వాత స్థిత ప్రజ్ఞతతోటి, అంతా బాబా ఇచ్చాయి, ఏది జరిగినా మన మంచుకే, బాబా ఇచ్చలేంది ఏది జరగదని ఆయనే చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చకే బద్దులమై ఉంటూ ఆయన నామస్మరణతో ముందుకు సాగాలని అందరిని కోరుకుంటూ బాబా తన యొక్క దివ్య ప్రేమ మనకి అందరికీ అందేవాలని కోరుతూ అవతార్ మెహర్ బాబాకి జై. చిత్రమైన వాడవు మెహర్ బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రమైన వాడవు మెహర్ బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. కోరికలేవి వలదంటావు, కోరినవన్నీ ఇస్తావు, కోరికలేవి వలదంటావు, కోరినవన్నీ ఇస్తావు, కల్లోలం సృష్టిస్తావు, కలతపడ వలదంటావు, కలతపడ వలదంటావు. చిత్రమైన వాడవు మెహర్ బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. నీవు నేను ఒకటంటావు, నన్ను చిత్తు చేసుంటావు, నీవు నేను ఒకటంటావు, నన్ను చిట్టు చేస్తుంటావు, మనసనేది మాయంటావు, మనసుని నీకిమ్మంటావు, మనసుని నీకిమ్మంటావు. చిత్రమైన వాడవు మెహర్ బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేవని అంటావు, ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేవని అంటావు. నీవు నన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు, చివరకు మిగిలేది అంటావు. చిత్రమైన వాడవు మెహర్ బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. నీలీలలు చిత్రం బాబా, నీ మౌనమే సత్యం బాబా, నీలీలలు చిత్రం బాబా, నీ మౌనమే సత్యం బాబా, నీ మౌన రాగాలాపనే మాకు జోల పాట బాబా, మాకు జోల పాట బాబా. చిత్రమైన వాడవు మెహర్ బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో.
ఉంటావు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. పార్వతీ గారి ప్రేయర్. ఓ పార్వతీ గా సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడు, అద్వైతుడు నిరుపమానుడు, నీ ప్రమాణం ఎవరును ఎరుగా నేరడు, నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడు గంభీరుడు, ఊహాతీతుడవు భావనాతీతుడు, శాశ్వతుడవు నాశము లేనివాడు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరను చూడజాలరు, నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండు, నీవు అంతటను కావు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవరణుండు, నీవు ఆకాశము నా కలవు, పాతాళము నా కలవు, నీవు వ్యక్తులవు అవ్యక్తులవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతులవు, నీవు మూడు లోకములలోనున్నావు, ఉల్లోకముల కావల కూడా నున్నావు, నీవు అగోచరుడు, నీవు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు, నీవు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానిని త్రికాల దేవి, జ్ఞానమే నీవు, నీవు సర్వదయారుడవు, నిత్య శుభంకరుడు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు, నీవు సత్య జ్ఞాన ఆనందములకి మూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు, నీవు పరుడవు, పరాత్పరుడు, నీవు పరబ్రహ్మవు, అలా ఇలాహి యజదాన్ అహోర మజ్ద ఈతముడైన భగవంతుడు, నీవు ఈజాద్ అనబడి ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఇదాన్ లా ఇలా ఇల్లా ఓం గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయానిధివో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము, అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము, పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము, స్వార్థం చే ప్రవేశింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము, ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమునకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆది తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకును పరోక్ష నిందలకును మేము పశ్చాత్తాపడుచున్నాము, ఇంతను ముఖ్యముగా కూడా పదవులకు నాశనమునకు వచ్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కి పశ్చాత్తాపడుచున్నాము, అపారదయానిధివో ఈశ్వర, మేము చేసిన మా ఈ పాపములన్నింటినీ క్షమింపమని వేడుకొంటున్నాము, తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్చానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింపమని వేడుకొంటున్నాము, ప్రియ దైవమా, నేను అధికారికముగా అత్యంత అధికముగా
నీలో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్ను ఎంతనో అధికముగా ప్రేమించినట్లుగా మా అందరందరకు సహాయం చేయము మరియు చిట్ట చివర వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయం చేయి. అవతార మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. आए रे आए रे आए गोकुल के फिर से सावरिया लेके जादू की अपनी बांसुरिया फिर से सुनाने आए रे आए रे आए रे आए रे. जिसने गीता सुनाई अर्जुन को जिसने गीता सुनाई अर्जुन को साग खाया विदुर जी के घर को साग खाया विदुर जी के घर को जिसने पागल बनाया गोकुल को जिसने पागल बनाया गोकुल को वही यशोदा के प्यारे कुंवरिया वही यशोदा के प्यारे कुंवरिया फिर से सुनाने आए रे आए रे आए रे आए रे. अनहद का संगीत अमर शांति का गीत अनहद का संगीत अमर शांति का गीत सुन के जागे सतप्रीत सत्य होता प्रतीत सुन के जागे सतप्रीत सत्य होता प्रतीत हुई मदहोश ब्रिज की ललनिया हुई मदहोश ब्रिज की ललनिया ऐसे माधुर मोहन की मोरलिया ऐसे माधुर मोहन की मोरलिया हुई मदहोश ब्रिज की ललनिया हुई मदहोश ब्रिज की ललनिया हुई मदहोश ब्रिज की ललनिया फिर से सुनाने आए रे आए रे आए रे आए रे. देखो आए मेहर बा गोकुल को देखो आए मेहर बा गोकुल को मधुसूदन चलो रे देखन को मधुसूदन चलो रे देखन को धन्य हो जाओ लेकर दर्शन को धन्य हो जाओ लेकर दर्शन को जिसने दुनिया को सारी मोह लिया जिसने दुनिया को सारे मोह लिया ऐसे माधुर मोहन की मुरलिया ऐसे माधुर मोहन की मुरलिया जिसने दुनिया को सारी मोह लिया जिसने दुनिया को सारी मोह लिया फिर से सुनाने आए रे आए रे आए रे आए रे. आए गोकुल के फिर से सावरिया लेके जादू की अपनी बांसुरिया फिर से सुनाने आए रे आए रे आए रे आए रे. अवतार मेहर बाबा की जय.
వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం జై బాబా జై మెహరు బాబని సమాధి చెంతకు వస్తున్నాం జై బాబా జై మెహరు బాబని సమాధి చెంతకు వస్తున్నాం వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం తల్లివి నీవు తండ్రివి నీవు గురువు దైవము నీవయ్యా తల్లివి నీవు తండ్రివి నీవు గురువు దైవము నీవయ్యా అన్ని నీవు అంతా నీవని ఆనందముతో వస్తున్నా అన్ని నీవు అంతా నీవని ఆనందముతో వస్తున్నా వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం దేవదేవని సమాధి దర్శన జన్మ జన్మల పుణ్యఫలమురా దేవదేవని సమాధి దర్శన జన్మ జన్మల పుణ్యఫలమురా దివ్యమైన ప్రేమకాంతులను కనుల నింపుకొని వస్తున్నా దివ్యమైన ప్రేమకాంతులను కనుల నింపుకొని వస్తున్నా వస్తున్నాం నే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం ఆటలాడిన పాట పాడిన ఆనందముతో చిందులేసిన ఆటలాడిన పాట పాడిన ఆనందముతో చిందులేసిన ఆదరించి మము చేర పిలిచిన ప్రేమ తండ్రిని సమాధి చెందకు ఆదరించి మము చేర పిలిచిన ప్రేమ తండ్రిని సమాధి చెందకు వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు వస్తున్నాం జై బాబా జై మెహరు బాబని సమాధి చెంతకు వస్తున్నాం జై బాబా జై మెహరు బాబని సమాధి చెంతకు వస్తున్నాం వస్తున్నాం మే వస్తున్నాం మెహ్రాబాద్కు 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 వస్తున్నాం ఈ పాటను రచించిన వారు డి శ్రీనివాసరావు గారు శ్రీకాకుళం అవతార్ మెహర్ బాబా కేంద్రం పాడిన వారు లచ్చిరెడ్డి రామకృష్ణ పార్థిపురం ఈనా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం ఈనా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం మనిషిని చేసావు మనసును దోచావు విమల హృదయమున వసించావు ఆ
మనిషిని చేసావు మనసును దోచావు విమల హృదయమున వసించావు హరిషడ్వర్గపు మూకను త్రోలే హరిషడ్వర్గపు మూకను త్రోలే అనుభవమేదో కలిగించావు ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం ఐహిక మన్నది అంట నీకుమా అరమరి కన్నది రానీయ కుమా ఐహిక మన్నది అంట నీకుమా అరమరి కన్నది రానీయ కుమా ఆధ్యాత్మికమే ఆరాధనగా ఆధ్యాత్మికమే ఆరాధనగా ప్రేమ విధేయత ఆలంబనగా నీ కార్యములో నీ సేవకునిగా కర్పూరమై నేను కరిగిపోనిమ్మా ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం అవతార్ మెహర్ బాబాకి జై మెహరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము తలపులందు తలచుచుందు కలను కూడా మరువకను మెహరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము తలపులందు తలచుచుందు కలను కూడా మరువకను మెహరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము అందరికి తన నామమునే వీణులకు అందించెదము అందరికి తన నామమునే వీణులకు అందించెదము సందియములే కొండవారల సంశయమునే తీర్చెదము మెహరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము తలపులందు తలచుచుందు కలను కూడా మరువకను ప్రేమ కరువై నట్టి తరి ప్రేమనే నెలకొల్పుటకు ప్రేమ కరువై నట్టి తరి ప్రేమనే నెలకొల్పుటకు అవతరించెను మెహరు దేవుడు అవని జనులకు చాటెదము మెహరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము తలపులందు తలచుచుందు కలను కూడా మరువకను మెహరు నామము అనుదినము దైవమే అవతారునిగా ధరణికే దిగి వచ్చెనని దైవమే అవతారునిగా
ధరణికే దిగి వచ్చెనని సృష్టికే నవ శోభతానని విశ్వసింతుము అందరును మెహెరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము తలపులందు తలచుచుందు కలను కూడా మరువకను మెహెరు నామము అనుదినము సత్యమే ఇల దైవమని చాటి చెప్పెను మెహెరుడు సత్యమే ఇల దైవమని చాటి చెప్పెను మెహెరుడు సత్య మార్గము వేడబోకుము నిత్యము ప్రార్థించెదము మెహెరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము తలపులందు తలచుచుందు కలను కూడా మరువకను మెహెరు నామము అనుదినము స్మరణ చేయుచు గడిపెదము తలపులందు తలచుచుందు కలను కూడా మరువకను మెహెరు నామము అనుదినము అవతార్ మెహర్ బాబాకి. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अंतातने इच्छकु बदली हाय गुंदामो जय जय एंटू जय मेहर एंटू पाड़ कुंदामो बाबा बाबा मेहर बाबा జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా నీ నా భేదాలు రానేలా నానా రూపాల సేవేలా నీ నా భేదాలు అంతాతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా పూజా ద్రవ్యాల బాదేలా వేదాలు శాస్త్రాలు నియమనిష్టల పాటేల అంతాతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరనుచు బాబా నామామృతం గ్రొల్లుచు బాబా బాబా మెహరనుచు బాబా నామామృతం గ్రొల్లుచు స్మరించి సేవించి
ప్రేమను పొంది తరించుదాము అంతా అతని ఇచ్చకు వదలి హాయి ఉందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు దేవదేవులకెల్ల దేవాతి దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు మేల్కొల్పు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మేహేరు మేహేరు మంత్రాక్షరి కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాట దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరిజించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు అవతారు మేహేరు బాబాకి జై అవతారు మేఘేరు బాబాకి జై జై అంటూ మెగరంటూ తపించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేచేది తపనొక్కటే ప్రియతముని చేచేది తపనొక్కటే మెహరే శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా కి జై హరి పరమాత్మల్ల అహురుమజ్జగాడ జగాను
ಹರಿ ಪರಮಾತ್ಮಲ್ಲ ಅವರು ಮಧ್ಯದಾಡಜದಾನು 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 మనం ప్రతివారం ఈ ఏలూరు ప్రత్యేకమైనటువంటి విజువల్స్ ఆవాజ్ కార్యక్రమంలో గత కొన్ని మాసాలుగా ఈ నవజీవనంలో ఉన్నటువంటి బాబా మెహరాజాద్లో ప్రత్యేకమైనటువంటి 40 రోజుల కఠినమైనటువంటి ఏకాంతవాసాన్ని జరపటం ప్రారంభించారు. వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. గత వారంలో బాబా ఏకాంతవాసంలో ప్రవేశించాక బాబా లోపల ఏకాంతవాసంలో ఏం జరుగుతున్నారు అని కాకాభార్య అని నారిమన్ చాంజీ జాల్ మెహర్జీలు వీళ్ళందరూ కూడా ఆ కాకాభార్యని అడుగుతుండేవారు, ఏం జరుగుతున్నారు లోపల ఆయన. దానికి కాకాభార్య సమాధానం చెబుతూ, రామ్ ప్రపంచంలోని సంగతులన్నిటినీ కూడా ప్రోగు చేస్తున్నారు తన కోటలోనే ఉండి అని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత మరల కాకాభార్య రాస్తూ, గురువు అమృత పాదాల కంటి ఉన్న ధూళికి కూడా నిజంగా నేను సరిపోను, ఆయన అనంతమైన దయ మరియు ప్రేమతో మాత్రమే స్వల్పంగా సేవ చేసే అవకాశాన్ని నాకు కలుగజేశారు అని తెలియజేశాడు కిందటి వారం. ఇక మరల అందులో కొనసాగుతూ, ఈరోజు ప్రముఖంగా బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఏ ఏ ఆహార పదార్థాలని ఏ ద్రావకాలను తీసుకునేటువంటి వారు అనే దాని గురించి ఈరోజు ప్రముఖంగా తెలియజేసుకుందాం. జులై 6వ తేదీ 1949 ఉదయం 8 గంటలకు బాబా 2 చెంచాల తేనెను మరియు 2 చెంచాల కొబ్బరి పాలు, చాలా ప్రముఖంగా తెలియజేశారు ఇక్కడ, 2 చెంచాల కొబ్బరి పాలను ఆయన సేవించారు. ఆ రోజు ఉదయం మెహరాబాద్లో ఉన్నటువంటి తన మండలికి కొన్ని ఆదేశాలు సూచించి పంపించారు. తేనె మరియు కొబ్బరి పాలను మధ్యాహ్నం 12 గంటలకు మరియు 2 గంటలకు తీసుకున్నారు. ఆ సమయంలో ఒక గ్లాసులో పాలు లేని పల్చని టీని కూడా త్రాగారు ఆయన. మరల 4 గంటలకు 2 చెంచాల తేనెను మరియు 2 చెంచాల కొబ్బరి నీరుని ఆయన సేవించారు. కానీ ఆయన సున్నితమైన జీర్ణాశయం తేనెను కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండటం వల్లనేనేమో ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో ఆయన వాంతి చేసుకున్నారు. జులై 7వ తేదీ బాబా పాలు లేని టీని 2 సార్లు 2 గ్లాసుల మజ్జిగను 2 సార్లు తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల సమయంలో కాక బాబా క్యాబిన్ నుంచి బయటికి వచ్చి తన పలకపై జాల్ కేరవాలా మెహర్జీ మరియు నారిమల్ని ఉద్దేశించి రాస్తూ, మా జీవిత కాలంలో మరి ఒకసారి ఇటువంటి సదవకాశం రాదు, కనుక ఎక్కువ సమయాన్ని వినియోగించటకు మీకు అందుబాటులో ఉంచుకోండి, సమయాన్ని వినియోగించుటకు మీరందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఆ సందర్భంలో బాబా ఇచ్చిన కొన్ని సందేశాన్ని జాల్ తన డైరీలో ఈ విధంగా పొందుపరిచారు. నా ఆలోచన పరంపరల ప్రవాహం రాత్రి పొగలు నేను నిద్రిస్తున్నా మేల్కొన్న 24 గంటలు అలా నిరాఘాటంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయ్యా ఆ ఆలోచనలని బాబా వివరణిస్తూ, భగవంతుని ఆలోచనలు వస్తున్నాయి, మాయ యొక్క ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, మంచి ఆలోచనలు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, వాంఛాపూరితమైన ఆలోచనలు వాంఛారహితమైనటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి, స్వచ్ఛమైన ఆలోచనలు కలుషితమైనటువంటి ఆలోచనలు, నా పురుష మరియు స్త్రీ మండలికి సంబంధించిన ఆలోచనలు,
ఈ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు అన్ని అలా వస్తూనే ఉన్నాయి అని తెలియజేశారు బాబా. కానీ నాకేదైనా విశేషమైన కార్యక్రమాన్ని ఉన్నప్పుడు దానిని నిర్వహించటానికి నిర్దిష్టమైన సమయం ఏమీ లేదు. పగటి పూట ఒక అరగంట లేక 2 గంటల పాటు ఉండి ఉండవచ్చు, లేకపోతే కొద్ది రోజుల పాటు నాకు అసలు ప్రత్యేకంగా చేసే పనియే ఉండదు. అది అలా ఉంటుంది గనక నేనేం చేస్తున్నానంటే, నేను పనిచేసే సమయంలో కాక నా ప్రశాంతతకు ఏమాత్రము అసౌకర్యాన్ని కలుగ చేయకూడదు. కనుక దీనివల్ల మనకు ముఖ్యంగా తెలిసింది ఏమిటంటే, బాబా ఏకాంతవాసపు సమయంలో తన మండలి సభ్యుల కోసం, ప్రేమికులు మరియు ప్రపంచమంతటి కోసం తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని తెలుస్తోంది. అవతారిని విశ్వమనస్సులో సృష్టిలోని సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రతి జీవరాశి పరిమితమైన మేధస్సుతో కూడినటువంటి ఆత్మలన్నింటినీ కూడా కలిగి ఉంటుంది. మరియు సృష్టిలోని జీవుల ప్రతి ఒక్కరి మేధస్సులో కలిగే ఆలోచనల కదలికలన్నీ కూడా ఆ విశ్వమనస్సుకు పూర్తిగా తెలుస్తూనే ఉంటాయి. ఈ ప్రత్యేక ఏకాంతవాస సమయంలో ఎవరి ఆలోచనలైతే తన విశ్వమనస్సు స్థాయికి చేరుకున్నాయో అటువంటి వారి ప్రతి ఒక్కరి మనస్సుపై కేంద్రీకరించి తన కార్యక్రమాన్ని నడుపుతున్నానని ఆయన ఇచ్చిన ప్రత్యేక సందేశం ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వర్షపు జల్లులు పడినాయి ఆ రోజున, కానీ సాయంత్రానికల్లా ఆ మేఘాలన్నీ వెళ్ళిపోయి ఆకాశం అంతా నిర్మలంగా తయారైంది. మరల ఆ రోజు సాయంత్రం 7 గంటలకు కాక బాబా వద్ద నుంచి ఈ సందేశాన్ని తీసుకువచ్చారు. ఈరోజు 2 సార్లు మజ్జిగ తీసుకున్నాను, కానీ ఇంకా నా ఉదరంలో మంట చల్లారక అలాగనే ఉన్నది. అందువల్ల కనీసం నీటిని కూడా త్రాగకూడదు. మొదట ఆలోచనలు వస్తున్నాయి, రెండవది ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా పూర్తి చేయాలి, మూడవది వీటన్నింటితో పాటు కటిక ఉపవాసం, అందువల్లనే అన్నీ కలిసి కడుపులో మంట వస్తోంది అని తెలియజేశారు బాబా. జూలై 8వ తేదీ ఉదయం 11 గంటలకు బాబా వద్ద నుంచి తీసుకువచ్చిన సందేశాన్ని కాక ఈ విధంగా తన పలకపై వ్రాశాడు. అదేమిటంటే, బాబా పంపించిన వార్త ఏమంటే, ఆయన ఏమాత్రము ఆహారాన్ని తీసుకోవట్లేదు మరియు నిరాఘాటంగా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఆయన తన క్యాబిన్లోనే కూర్చున్నారు. రాత్రి ఆయన తన మంచంపై సౌఖ్యంగా పరుండలేదు కూడా. ఆ క్యాబిన్ పైకప్పు ఆయన తలకు రోజు తగులుతూనే ఉన్నది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. కానీ ఈరోజు రాత్రి ఆ క్యాబిన్కి ఉన్న తలుపు పైభాగం తలకు, బాబా తలకి చాలా బలంగా తగలటం వలన ఆయన తల తిరుగుతున్నట్లుగా ఉన్నది అని అన్నారు. మధ్యాహ్నానికల్లా బాబా క్యాబిన్ను ఆనుకొని ఉన్న గదిలోకి వచ్చి కూర్చుని కాకాను తన క్యాబిన్ను శుభ్రపరచమన్నారు. 15 నిమిషాల తరువాత ఆ ఏకాంతవాసపు ప్రదేశం నుంచి బయటకు వస్తూ ఈ సందేశాన్ని తీసుకువచ్చారు. వయస్సులో పెద్దవాడైన ఆశీర్వదింపబడినటువంటి ఛాంజీ నాపై అమితమైన ప్రేమ ఉండటం వలన సాధారణంగా ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉండే ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు అతను. అందువల్ల నాకు ఈ రోజుల్లో క్యాబిన్ పైకప్పు తలుపు తలకు బలంగా తగిలి గాయాలవటంలో ఎటువంటి అలౌకిక శక్తుల ప్రభావాన్ని ఆపాదించవద్దు అని హాస్యంగా తెలియజేశారు బాబా. తలకు ఇటువంటి బలమైన గాయాలు తగలడాన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటంటే, దట్టమైన మనిషి సంచారం లేని అడవుల్లో అతి తక్కువ ఎత్తున్నటువంటి చీకటి గుహల్లో నివసించే నిజమైనటువంటి యోగులు ఎంత ధైర్యవంతులో కదా అని బాబా తన చర్యల ద్వారా తెలియజేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు బాబా చిన్న కప్పులో గులాబీలు పంచదారతో చేసిన ద్రావణాన్ని కలిగిన మజ్జిగను, కొద్దిగా నీటిని మరియు కొంత నల్ల ద్రాక్ష రసాన్ని సేవించారు. బాబా జరిపిన ఈ 2వ ఏకాంత దశలో గడిచిన ఈ 9 రోజులు అతి క్లిష్ట. బాబాకి జై.
తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుదను గ్రోలి మెహరు ప్రేమ సుదను గ్రోలి మురిసి పోదమా ఇహము మరచి పోదమా తనివి తీరగా మన కరువు తీరగా అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అనుభవించి పరవశించి అనుభవించి పరవశించి మనుటయే పరమానందము మనుటయే బ్రహ్మానందము తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుదను గ్రోలి మెహరు ప్రేమ సుదను గ్రోలి మురిసి పోదమా ఇహము మరచి పోదమా నీటి బుడగ జీవిత రాలిపోవు ఏ క్షణము నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 నెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు తలచి తలచి తపన చెంది తలచి తలచి తుది క్షణము చేరు మెహరు సాన్నిజ్యము చేరు మెహరు సాన్నిజ్యము తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుదను గ్రోలి మెహరు ప్రేమ సుదను గ్రోలి మురిసి పోదమా ఇహము మరచి పోదమా తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుదను గ్రోలి మెహరు ప్రేమ సుదను గ్రోలి మురిసి పోదమా ఇహము మరచి పోదమా అవతార్ మెహర్ బాబా కీ జయ్. అవతార్ మెహర్ బాబా కీ జయ్. జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర జయ జయ జగదీశ్వర జయ జయ.
Yeah.
अवतार